ఇప్పుడు ఇందులో ఈ మూలాలన్నీ అదే ఈక్వేషన్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈక్వేషన్కి మూలాలు జీరో అయితే, అంటే రెండు మూలాలు జీరో వాల్యూస్ అయితే ఇందులో, అంటే ఈ ఈక్వేషను ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది, అది జీరో అనే వాల్యూ దగ్గర. ఈ జీరో అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ ఈక్వేషన్ అనేది ఈక్వల్ టు జీరో అవుతుంది. అదే గ్రేటర్ దెన్ జీరో ఉన్నప్పుడు మాత్రం ఆ ఫంక్షన్ ఆల్వేస్ పాజిటివ్, అంటే ఇట్ సైడ్, అంటే నెగిటివ్ వాల్యూ తీసుకున్నా పాజిటివ్ వాల్యూ తీసుకున్నా, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఈ పాయింట్ తప్ప, ఈ వాల్యూ తప్ప, ఈ వాల్యూ కాకుండా మిగిలిన ఏ వాల్యూ దగ్గరైనా ఈక్వేషన్ గ్రేటర్ దెన్ జీరోనే అవుతుంది. ఇందులో ఇప్పుడు నీకు ఈక్వల్ జీరో ఉన్నప్పుడు, ఆల్ఫా ఉన్నప్పుడేమో ఈక్వేషన్ జీరో అవుతుంది. అదే ఆల్ఫా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లెస్ దెన్, ఆల్వేస్ లెస్ దెన్ జీరో అవుతుంది. ఎందుకంటే ఈ ఈక్వేషన్ అనేది ఇప్పుడు నీకు ఆల్ఫా కంటే తక్కువ వాల్యూ తీసుకున్నా నెగిటివ్లోనే ఉంది, ఆల్ఫా కంటే ఎక్కువ వాల్యూ తీసుకున్నా నెగిటివ్లోనే ఉంది. ఆ ఆల్ఫా అనే వాల్యూ అనేది జీరో, అంటే ఈ రెండు మూలాలు జీరో కాబట్టి ఈ జీరో అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది ఈ ఈక్వేషన్ అనేది. ఎగ్జాంపుల్, వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందో వాటి యొక్క రూట్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇందులో ఎక్స్ వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఈ మొత్తం వాల్యూ అనేది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్, అంటే ఇది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి ఈ ఫంక్షన్, అంటే ఇది ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అనేది ఈ ఎక్స్ మైనస్ వన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్స్ మైనస్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాం. అప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది.